బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి మంత్రి పొన్నమ్ని టార్గెట్ చేశారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పొన్నమ్మ అండదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఎన్టీపీసీల నుంచి వస్తున్న యాష్ ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు 50 లక్షలు ముండుతున్నాయని ఆరోపించారు. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు మంత్రి పొన్నమ్. తాజాగా మరోసారి పొన్నమ్ని టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తమ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల పంపిణీ జరగకుండా మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆడియోను విడుదల చేశారు. ఒకసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తున్నారు ఒకసారి మీరు వినురు. నా నెంబర్ తల్లి పొన్నం ప్రభాకర్, ఇది నా అధికారిక నెంబర్. ఇది లేదు సార్, ఇప్పుడు కలర్ చూస్తున్నాను సార్, చేసుకుంటాను సార్. మాధవి, ఎంతమంది మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి, అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని. సార్ మేము కూడా చెప్తున్నాం, ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉద్యోగాలు అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా మంచి పిచ్చారు మీరు. ఇప్పుడు మేము మాదవరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారం పెంచండి. ఆయనకు ఒక్క ఆయన చేయకు ఒక్కటి వేనా సార్ పోవద్దని చెప్తున్నారు. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని లోకల్. కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అలాంటి వారి పేర్లను తాను బ్లాక్ బుక్ లో రిజిస్టర్ చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరిది శాశ్వతం కాదు, మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో, ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్,